రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నూట డెబ్భై ఐదు స్థానాలకు నూట డెబ్భై ఐదు స్థానాలు గెలుపొందాలని పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టిన విషయం తెలిసిందే కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించి తీరుతామని ఓడించి తీరాలని కూడా ఆయన టార్గెట్ పెట్టారు మొండివాడైన జగన్ తన పని అన్న అన్నంత పని చేస్తాడన్న భయం తెలుగుదేశం వర్గాల్లో పట్టుకుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడు లోకేష్ బాబుకి పట్టుకుంది అందువల్ల వారిద్దరూ తమ సేఫ్ కాన్స్టెన్సీ స్థిరమైన ఖచ్చితంగా నెగ్గలమన్న నియోజకవర్గాల వైపు చూస్తున్నారు కొంచెం వెనుకబడిన ప్రాంతాలలోనూ కొన్ని సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనూ తమకు విజయం విజయావకాశాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు ఉన్నాయన్న అభిప్రాయం వారికి వారిలో ఉన్నది అందువల్ల ఆయన చంద్రబాబు నాయుడు తన కోసం తన కుమారుడు కోసము సేఫ్ కాన్స్టెన్సెస్ కోసం అన్వేషణ ప్రారంభించారు హిందూపూర్ నియోజకవర్గంలో బాలకృష్ణను తప్పించి లోకేష్ను నిలబెడతారన్న అభిప్రాయం కూడా ఉన్నది అది ఏమైనా వికటిస్తుందేమన్న భయం కూడా ఉన్నది కుటుంబంలోన తగువులు రావటమే కాకుండా పార్టీ క్యాడర్ కూడా ఎన్టీఆర్ కుటుంబాన్ని పూర్తిగా పక్కకు పెట్టేయటాన్ని వ్యతిరేకిస్తారేమో లేకపోతే అయిష్టపడతారేమో అన్న అభిప్రాయం కూడా చంద్ర చంద్రబాబు నాయుడుకు ఉంది అయితే ముఖ్యంగా తనకు సేఫెస్ట్ కాన్స్టిట్యున్సీ కోసం ఆయన అన్వేషణ ప్రారంభించారు ఆయన అనంతపురం జిల్లాలోను గోదావరి జిల్లాలోనూ ఉత్తరాంధ్రలోనూ ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎక్కడ వెనుకబడిన ప్రజలు ఎక్కువ ఉంటారు ఎక్కువ పేద ప్రజలు ఎక్కువ ఉంటారు అనే అంశంతో లేకపోతే తన సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉంటారు అలాగే కన్సిస్టెంట్గా ఎనభై మూడు నుంచి తెలుగుదేశం గెలుపొందిన స్థానాలు ఏవి ఇటువంటి లెక్కలన్నీ తీస్తున్నారు ఇప్పటికీ ఈ అధ్యయనం చాలా వరకు పూర్తయింది ఇదిలా ఉండగా అనేక నియోజకవర్గాల నుంచి చంద్రబాబు తమ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటాడన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు ఆయన పోటీ చేస్తే తమ తమ పంట పండుతుంది అంటే డబ్బులు విపరీతంగా వెదజల్లుతారు ఆయన ఓడించడానికి ప్రత్యర్థులు కూడా డబ్బులు వెదజల్లుతారు తమ పంట పండుతుందన్న అభిప్రాయం అంటే తెలంగాణలో హుజూరాబాద్ లాంటి నియోజకవర్గంలో విపరీతంగా సొమ్ము పంచారు ఇప్పుడు మునుగోడు ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి చంద్రబాబుని ఏ నియోజకవర్గం ఎంచుకుంటాడన్న అంశం మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది అయితే చంద్రబాబు కుప్పాన్ని వదిలేయటానికి సిద్ధపయ్యాడ్డా సిద్ధపడ్డారన్న అభిప్రాయం చాలా బలపడింది అది నిజమా కాదా అన్నది ఎలా వస్తే ఈ అభిప్రాయం జనంలో బాగా బలపడింది విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు అనంతపురం జిల్లా వైపు అడుగులు వేస్తున్నారు టీడీపీ సీనియర్ల నుంచి అందించిన సమాచారం ప్రకారం చంద్రబాబు మూడు నెలల క్రితమే తాను కళ్యాణదుర్గంలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై రహస్య సర్వే చేయించుకున్నారట ఆ సర్వేలో ఏముంది అనేది ఖచ్చితంగా బయటకు రానప్పటికీ చంద్రబాబు సర్వే చేయించుకున్నాడు అనేది మాత్రం నిజమని చెప్తున్నారు మూడు నెలల క్రితమే సర్వే చేయించుకున్నాడంటే సీఎం జగన్ కుప్పం టూర్కు ముందే చంద్రబాబు కుప్పాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది కుప్పం మాదిరిగానే దుర్గంలో కూడా బీసీ ఓటర్లు ఎక్కువ కానీ కుప్పం ఓటర్లంతా అమాయకులు కాదు అనంతపురం కొంత చైతన్యవంతమైన జిల్లా కాబట్టి ఓటర్లు చైతన్యవంతంగా ఉంటారు కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లా టీడీపీ ప్రముఖులతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు బీసీ గోవిందప్ప కాల్వ శ్రీనివాసులతో సుదీర్ఘ రహస్య మంతనాలు జరిపారు తాను కళ్యాణదుర్గంలో పోటీ చేస్తే పరిస్థితి ఏమిటి అనే దానిపై ఆరా తీసి చర్చించినట్లు విశ్వసనీయంగా సమాచారం అందుతోంది అయితే గోవిందప్ప శ్రీనివాసులు మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబుకు సలహా ఇచ్చినట్టు చెబుతున్నారు అయితే గోదావరి జిల్లాలో కూడా చంద్రబాబు మనసు పడినట్లు టీడీపీ ఇంటర్నల్ టాక్ అంటే ముఖ్యంగా ఉండి పాలకొల్లు నియోజకవర్గాలు కొంత సేఫ్ నియోజకవర్గాలన్న అభిప్రాయం అక్కడ చాలా చాలా తరచుగా టీడీపీ నెగ్గుతుంది అలాగే ఉత్తరాంధ్ర మీద కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉండవచ్చు కుప్పాన్ని వదిలేసిన మరుక్షణమే చంద్రబాబు ఓడిపోయినట్లేనని అటు టీడీపీ వర్గాలలోనూ ఇటు వైసీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయినట్లేనని మొత్తానికి సీఎం జగన్ దెబ్బకు చంద్రబాబు జడుచుకున్నట్లే అనిపిస్తున్నదన్న ప్రచారం జరుగుతోంది కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్కు యాభై వేల మెజార్టీ తగ్గదన్న ప్రచారం ఇప్పుడే వైసీపీ అంటే మైండ్ గేమ్ ప్రారంభించింది అరవై వేలు కూడా దాటుతాయి మెజారిటీ అనే మైండ్ గేమ్ కూడా ప్రారంభించింది ప్రస్తుతం కళ్యాణదుర్గంలో కేవీ ఉషాస్త్రి చరణ్ వైసీపీ నుంచి అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సీఎం జగన్ క్యాబినెట్లో ఈమె మంత్రిగా కూడా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వృషాస్త్రి చరణ్కి వచ్చిన మెజారిటీ పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్లు ఈ మెజారిటీని తగ్గించి ఈ మెజారిటీని తిరగదోడి తాము గెలుపొందగలమా లేదా అన్న అంశం మీద తెలుగుదేశం కేడరు పార్టీ యంత్రాంగము సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర వహించేవారు పార్టీ అధిష్టాన వర్గం కూడా లోతుగా చర్చ జరుపుతోంది తాను కాకపోయినా తన కుమారుణ్ణైనా ఈ నియోజకవర్గంలో నిలబెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాను కుప్పం వదిలినా వదలకపోయినా చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని వైసీపీ వర్గాలు ధీమాగా చెప్తున్నాయి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎక్కడ పోటీ చేసినా చంద్రబాబు ఓడిపోతారు అని బెట్లు కాయటానికి కూడా వైసీపీ నాయకులు సిద్ధమైపోతున్నారు వైసీపీ ముఖ్యంగా కింద స్థాయి కార్యకర్తలు బస్తీమే సవాల్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఏమైనా బెట్టింగ్ విపరీతంగా జరిగే అవకాశం ఉందంటే కుప్పంలో పోటీ చేస్తారా పోటీ చేయరా అనేది ఒక బెట్టు ఆయన పోటీ చేస్తే రాయలసీమ జిల్లాలో పోటీ చేస్తారా లేదా అనేది ఇంకొక బెట్టు ఈ విధంగా చర్చ జరుగుతుంది ఆయన పోటీ చేస్తే గెలుపొందుతారా గెలుపొందరా అనే అంశం మీద కూడా బెట్టింగ్ జరిగే ప్రమాదం ఉన్నది ఈ ఏదైనా చాలా ఇంత ముందుగా రాజకీయ పరిస్థితులను ఊహించి చెప్పడం కష్టమో అయినా వైసీపీ క్యాడర్ ఆత్మవిశ్వాసానికి కారణం వారి నాయకుడు ఇచ్చిన భరోసా ఏనన్నది నిర్వివాదాంశం